Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు. రాష్ట్ర విభజన తరువాత నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తోంది అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం. కానీ అది ముందుకు మాత్రం పడడం లేదు. ఇటీవల కేంద్రం చెప్పిన సమాధానం ప్రకారం చూస్తే వచ్చే ఎన్నికలకు ముందు అసెంబ్లీ సీట్ల పెంపు అసాధ్యమనే అర్థమవుతోంది. తాజాగా అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచాలని ప్రొఫెసర్ పురుషోత్తమరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కె పురుషోత్తమరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విభజన చట్టం నిబంధనలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్లో కేంద్రం, ఈసీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సైతం ప్రతివాదులుగా చేర్చారు. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్వరరాయ్ ధర్మాసనం విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ రిట్ పిటిషన్ను జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్కు జత చేయాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే ఉమ్మడి ఏపీని విభజించిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సి ఉంది. సీట్లు పెంచాలంటే పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సీట్ల పెంపునకు సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కానీ జనాభా లెక్కల సేకరణ పూర్తి కాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఉండే సయోధ్య, ఇతర రాజకీయపరమైన అంశాలు పెంపు వాయిదా పడడానికి కారణాలవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో సీట్లు పెంచాలంటూ ఇక్కడి ప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఏపీ అభివృద్ధికి బాటలు వేయాలని కోరుతున్నాయి. దీనిపై పార్లమెంట్లో సంబంధిత మంత్రిత్వ శాఖ స్పందిస్తూ 2026లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ సీట్లు పెంచాలని పట్టుబడుతున్నాయి. దీనిపై పదే పదే కేంద్రానికి వినతులు సమర్పించినా కేంద్రం మాత్రం నో అంటోంది. మరి కోర్టు ఏం చెబుతుందో చూడాలి.